అష్టావక్రుడు వాద ప్రతివాదాలు చేయటంలోనూ శాస్త్రచర్చలు చేయటంలోనూ నైపుణ్యం కలవాడు. బాల్యంలో ఈ అష్టావక్రుడు జనకుడి యజ్ఞశాలకు వెళ్ళాడు. అక్కడ జరిగిన పోటీలలో బందిని ఓడించాడు, నదిలో ముంచేశాడు. ఆ అష్టావక్రుడు ఉద్దాలక మహర్షి యొక్క మనుమడు, అంటే కూతురు కొడుకు. ఇదే ఆ అష్టావక్ర మహర్షి యొక్క పవిత్రమైన ఆశ్రమం. సోదరులతో కలిసి ఈ ఆశ్రమంలోకి అడుగుపెట్టు, కొంతసేపు ఇక్కడ ధ్యానం చేసుకో అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ మహర్షి, ఆ అష్టావక్రుడి శక్తి ఎలాంటిది? వాదనలో అతడు తన శత్రువైన బందిని ఎలా ఓడించాడు? అసలు అతడు ఏ కారణం చేత అష్టావక్రుడు 8 వంకరలు గలవాడు అయ్యాడు? ఏంటి అష్టావక్రుడు అంటే అట్లా 8 వంకరలతో నడిచేది ఎట్లా? మనిషి ఒక వంకరకే నడచలేడే, కట్టా గిట్టా పట్టుకొని నానా అవస్థ పడతాడు. 8 వంకరలంటే ఏమనుకున్నావు? ఈ మహానుభావుడు ఎవరు? ఆయన కథ అంతా నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు లోమస మహర్షి ఇలా చెప్పసాగాడు, ఉద్దాలక మహర్షికి కహోడు అనే శిష్యుడు ఉన్నాడు. అతడు ఎంతో భక్తి శ్రద్ధలతో గురువును పూజించాడు, ఇంద్రియ నిగ్రహాన్ని నియమాలను పాటించాడు, ఉద్దాలక మహర్షిని సేవించాడు, గురువు ఆజ్ఞ ప్రకారం ఎంతో కాలం విద్య నేర్చుకున్నాడు, ఎంతో వినయంగా గురుసేవ చేశాడు కూడా. ఆ సేవలకు ఉద్దాలకుడు సంతోషించి సంపూర్ణంగా వేదాన్ని నేర్పాడు. తన కూతురైన సుజాతను అతడికిచ్చి పెళ్లి కూడా చేశాడు. కొంతకాలానికి సుజాత గర్భవతి అయింది. గర్భంలో శిశువు పెరుగుతున్నాడు. ఒకనాడు కహోడు వేదాన్ని చదువుతున్నాడు, మహా గొప్ప పండితుడు కహోడు. అప్పుడు సుజాత గర్భంలోని శిశువు, ఓ తండ్రి, మీరు ఎంతో కష్టపడి వేదాన్ని చదువుతున్నారు, కానీ అందులో ఉచ్చారణ స్పష్టంగా లేదు, కొద్దిగా గమనించి చదవండి అన్నాడు. గర్భంలో ఉండే శిశువు ప్రహ్లాదుడు, నారదుడు కయాదేవిని ఎత్తుకువెళ్ళేటప్పుడు రక్షణ చేసుకోవటానికోసరం నారాయణ మహాకథను, విష్ణు పురాణాన్ని, నారాయణ మహామంత్రాన్ని విన్నట్టుగా కయాదు నిద్రపోయింది. లోపల నుంచి ఓంకారం అనే చూస్తుంటే లోపల ప్రహ్లాదుడు ఉన్నాడు. అది మీకు తెలుసు, అది కథ చెప్పాను మీకు. ఆ విధంగా గర్భంలో ఉండేటువంటి శిశువు తనను తప్పు పట్టేసరికి కహోడుడికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే గర్భంలో 5 నెలలకే ప్రజ్ఞ కూడా వచ్చేస్తుందని చెప్తారు. అందుకే నేను అందరికీ చెప్తుంటా, సంగీతం వినిపించండి, మంచి మంచి మాటలు మాట్లాడుకోండి భార్యాభర్తలు, ఇంట్లో తగాదా పడద్దండి. అటువంటి సమయంలో తల్లి అయినది అబద్ధాలు ఆడకూడదు, పతికి మోసం చేయకూడదు, మరి దొంగతనం చేయకూడదు, ద్రోహ చింతన చేయకూడదు. అదే సమయంలో ఆ గర్భంలో ఉండేటప్పుడు మంచి మంచి విచారాలే వినాలా, తగాదాలైన విచారాలు వినకూడదు, ఏడుపులు బిడబబ్బులు ఉండేటువంటి సినిమాలు చూడకూడదు, భయంకరమైనటువంటి ఆకారాలతో కడిగినటువంటి భూత ప్రేత పిశాచాలతో ఉండేటువంటి హారర్ మూవీస్ చూడకూడదు, అట్లనే దుఃఖంగా ఉండేటువంటి సీరియల్స్ చూడకూడదు అని ఎంతోమందికి నేను చెప్తూనే ఉన్నా. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. నేనేం చేస్తూ దానికి, ఎందుకంటే గర్భంలో ఉండే శిశువు మీద పడుతుంది బరువు, బయట ఏం జరుగుతుందో అన్నీ గమనిస్తుంది అది. అందుకని గర్భం ధరిస్తూనే వ్రతాలు చేయాలని చెప్తారు. ఇంట్లో సత్కథాలు చదివి వినిపించాలా పిల్లకి, లోపల ఉండే శిశువుకి మంచి మంచి సంగీతం వినిపించాలా, ఇంట్లో అందరూ సౌమ్యంగా ఉండాలా, పోట్లాడకూడదు, తగాదా పెట్టుకోకూడదు, చెడ్డ చెడ్డ శబ్దాలు వినపడకూడదు,
గర్భంలో ఉండే శిశువు అన్నీ గమనిస్తుంది అని ఎన్నో మాటలు మీకు చెప్పా. కొంతమంది అనుసరించారు, కొంతమంది అనుసరించలేరు, అబే అనుకున్నారు అంతే. మళ్ళీ వాళ్ళకి అది ఆ లోపల ఉండే శిశువు బయట పుట్టిన తర్వాత వాళ్ళు తప్పు నిదానంగా తెలుసుకుంటారు. మనము ఈ గర్భంలో ఉండేటప్పుడు మనమిద్దరం తగాదా పడ్డాం, విడాకుల వరకు వెళ్ళాం, ఆ పరిణామం ఈ బాబు మీద పడింది. ఈ గర్భంలో ఉండే సందర్భంలో నేను చెడ్డ చెడ్డ యోచనలు చేశాను, మరి నా మొగుడు ఎంత అవమానం చేసినా నేను ధార్మికంగా నేను ఉండకోకుండా మొగుడిని కూడా నేను దూషించాను, మొగుడి అత్తను కూడా నేను తల్లిని కూడా దూషించాను. నా మనసంతా అప్పుడు చెడిపోయింది గర్భంలో ఉన్నప్పుడు. ఉత్తమమైనటువంటి కథలు నాకు దొరకలేదు, ఉండినా నేను దాన్ని అనుసరించలేదు అని తప్పు అప్పుడు అనుకుంటారు. అనుకోవాల్సిన పని లేదు, అంతే ఇంకా నీ కర్మ అది అంతే. అందుకని జాగ్రత్తగా గర్భం వచ్చిందంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచానికి ఏదో జీవి వస్తున్నాడు, ఎన్నో కర్మలు ఎక్కడెక్కడో పుట్టినటువంటి జీవి అది. మంచి సంస్కారంతో పుట్టేటట్టుగా ఊరికే వేడుకుంటే చాలదు, మనం ఆచరించి చూపించాలి. ఇంట్లో ఊరికే దేవాలయానికి వెళ్ళిపోతే చాలదు, గురువుగారిని పూజిస్తే చాలదు, గోపూజ చేస్తే చాలదు. ఆచరణతో పెట్టుకోవాలి మనస్సులో. భార్యాభర్తలు ఇంట్లో అత్త మామ ఎవరు ఉన్నారో వాళ్ళు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఉత్తమమైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి బుద్ధివంతుడైనటువంటి దైవ చింతన చేసేటువంటి ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఏదో ఒకటి అత్యద్భుతమైనటువంటి ఆత్మ మీ ఇంట్లో జన్మనిస్తుంది, లేకపోతే మీరు బాధలు పడతారు. ఇలా గర్భంలోని శిశువు తనను తప్పు పట్టేసరికి గర్భంలో శిశువు ఇది వేదోక్తమైనటువంటి సంసారం కదా, అందుకని తప్పు పట్టేసరికి కహోళుడికి చాలా కోపం వచ్చింది, వచ్చేసింది పూర్తిగా. ఏంటి నన్ను తప్పు పడతావా, ఓరి నీకెంత గర్వం, ఇంకా పుట్టనే లేదు, అప్పుడే తండ్రి మాటలనే తప్పు పట్టేస్తున్నావా, కడుపులో ఉండే నన్ను నిందిస్తావా, కనుక నువ్వు 8 వంకరలు గల శరీరపుతో పుట్టు, నువ్వు శరీరంతో పుట్టు అని శపించాడు. అలా కహోడుడి శాప ప్రకారం శిశువు కడుపులోనే 8 వంకరలు ఏర్పడ్డాయి. అలాగే శిశువు సుజాత కడుపులో పెరిగింది. ఆమె గర్భబాధను భరించలేక ఎంతో బాధపడింది. ప్రసవ సమయంలో ఔషధాలకు కొంత ధనం అవసరం అవుతుంది కదా, దాన్ని సుజాత గమనించింది. భర్తతో ఇలా అంది, మీరు ధనాన్ని సంపాదించండి, నాకిప్పుడు 10వ నెల నడుస్తున్నది, నేను ఈ కష్టాన్ని భరించలేకపోతున్నాను, మీ దగ్గర కొంచెం ధనం కూడా లేదు, బిడ్డ పుట్టే సమయంలో ధనం ఉంటే మనం ఈ ఆపదను గట్టెక్కుతాం, బిడ్డకు తగిన సంస్కారాలు చేయవచ్చు కదా, ఏదైనా కొంచెం డబ్బు ఉండాలి కదా, అందుకు కూడా ధనం ఉపయోగపడుతుంది కదా అంది. అప్పుడు కహోడుడు ఆ మాటలు విని ధనాన్ని యాచించాలని జనక మహారాజు వద్దకు వెళ్ళాడు. అక్కడ పండితుడు శాస్త్రాలు తెలిసినవాడు అయిన బందీ శాస్త్రవాదనలో కహోడుని ఓడించాడు. వెంటనే కహోడుని నీటిలో ముంచేశాడు. ఈ బందీ అనేవాడు వరుణదేవుడి పుత్రుడు. వరుణలోకంలో వరుణదేవుడు మహాయజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞానికి పండితులు కావాలి. అందుకే బంది తనతో వాదనలో ఓడిన వారిని నీటిలో ముంచి తన తండ్రి యజ్ఞానికి పంపేవాడు, అక్కడికి పంపించేవాడు ఆ లోకానికి. ఈ కహోడిని కూడా ఆ వరుణలోకానికి పంపాడు. ఇది ఎంత బాగుందండి ఈ కథ, ఇది బాగుంది. అక్కడ యజ్ఞానికి పండితులు కావాలి కదా, అందుకని అందరినీ ఓడించేవాడు వరుసగా మహాపండితుడు. కహోడిని కూడా ఓడించేశాడు బంది. బంది చేతిలో ఓడిపోయాడు కహోడు, నీటిలో మునిగిపోయాడు అనే విషయం ఉద్దాలకుడికి తెలిసింది. వెంటనే ఆయన
సుజాత దగ్గరికి వచ్చి అమ్మా పుట్టే బిడ్డకు ఈ విషయాన్ని చెప్పకు అతడు ఎంతో బాధపడతాడు అన్నాడు ఇది జరిగిన విచారం చెప్పొద్దు సుజాత ఆ మాట పాటించింది కొంతకాలానికి ఆమెకు బిడ్డ పుట్టాడు ఎనిమిది వంకరలతో పుట్టాడు అనుకున్నట్టుగా శాపం కదా అతడే అష్టావక్రుడు అతడు పుట్టి పెరిగాడు అప్పటికి కూడా తల్లి అష్టావక్రుడికి అతడి తండ్రికి సంబంధించిన రహస్యాన్ని చెప్పలేదు ఏం జరిగింది చెప్పలేదు అందుకే అష్టావక్రుడు తన తండ్రి ఉద్దాలకుడే అనుకున్నాడు అప్పుడు ఉద్దాలకుడు అన్నాడుగా తానే తండ్రి అనుకున్నాడు ఉద్దాలకుడిని శ్వేతకేతువును తన సోదరుడు అనుకున్నాడు కొంతకాలం గడిచింది అష్టావక్రుడికి 12 ఏళ్ళు వచ్చాయి ఒకనాడు తండ్రిలాగా భావిస్తున్న ఉద్దాలకుడి తొడ మీద అష్టావక్రుడు కూర్చున్నాడు అప్పుడు శ్వేతకేతు వచ్చి అష్టావక్రుడిని క్రిందికి లాగేసి ఇది నీ తండ్రి ఒడి కాదు క్రిందికి దిగు ఈయన నీకు తండ్రి కాదు అన్నాడు ఆ మాటలకు అష్టావక్రుని మనస్సు ఎంతో గాయపడింది ఇదేంటి ఇట్లా జరిగింది ఎంతో బాధపడుతూ తల్లి వద్దకు వెళ్ళి అమ్మ నా తండ్రి ఎవరు ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అని అడిగాడు అప్పుడు సుజాత ఎంతో దుఃఖించి జరిగిన కథ అంతా అష్టావక్రుడికి చెప్పింది ఈ రహస్యాన్ని విని అష్టావక్రుడు శ్వేతకేతు వద్దకు వచ్చాడు ఓ ఏ శ్వేతకేతు నాకు నిజం తెలిసింది నేను ఇప్పుడు నా తండ్రిని చూడాలనుకుంటున్నాను కనుక మనం ఇప్పుడు జనక మహారాజు చేస్తున్న యజ్ఞశాలకు వెళదాం రా అక్కడ మనమిద్దరం పండితులు వాదించుకునే శాస్త్ర చర్చల్లో పాల్గొందాం అక్కడ మనకు మంచి భోజనం కూడా లభిస్తుంది వెళదాం రా అన్నాడు అక్కడికి వెళ్ళడం వల్ల మనకు విచక్షణాశక్తి కూడా పెరుగుతుంది కదా తెలివితేటలు పెరుగుతాయి వేదమంత్రాలను మనం వినవచ్చు అన్నాడు శ్వేతకేతు అంగీకరించాడు కూడా ఇద్దరు కూడా వెంటనే మిథిలా నగరానికి బయలుదేరారు ఈతంది ఏదో ప్లాన్ ఉంది అష్టావక్రుడిది అలా ఆ మామ అల్లుళ్ళు మామగారు అల్లుళ్ళు ఇద్దరూ కలిసి జనక మహారాజు యొక్క యజ్ఞశాల వద్దకు వచ్చారు అష్టావక్రుడు ఆ యజ్ఞశాలలో ఉన్నటువంటి జనకుడిని చూశాడు లోపలికి వెళ్ళబోతుంటే అష్టావక్రుడిని ద్వారపాలకుడు ఆపేశాడు లోపలకు పంపించలేదు అప్పుడు అష్టావక్రుడు ఆ ద్వారపాలకుడితో వాదానికి దిగాడు ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 133వ అధ్యాయం ద్వారపాలకుడు అష్టావక్రుణ్ణి ద్వారం వద్దే నిలబెట్టాడు జనక మహారాజు కొలువులో ఉండే వాళ్ళందరూ కూడా విద్వాంసులే ఎవరు మామూలుగా పోట్లాడేవాళ్ళు కాదు అందరికీ విద్య నేర్చుకున్నవారు అందుకని వాళ్ళని గెలిచే లోపలికి వెళ్ళాల శాస్త్రంలో కానీ అస్త్రంలో కానీ అన్ని దాండ్లలో అరితేరినటువంటి వాళ్ళు అక్కడ చుట్టూ ఉండేవాళ్ళు ద్వారం వద్దే నిలబెట్టాడు లోపలికి కూడా పంపలేదు అప్పుడు అష్టావక్రుడు ద్వారపాలకుడితో నేను విప్రుణ్ణి కనుక దారి ఇవ్వు అన్నాడు అప్పుడు ద్వారపాలకుడు ఓ బాలకుమారా ఇది పండితుడైన బందిగారి ఆజ్ఞ నేను ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాను అందుచేత నా మాట వినండి మీరు ఇంకా బాలకులు బాలకులు యజ్ఞశాలలోకి రాకూడదు ఇక్కడికి వృద్ధులైన వారే రావాలి బుద్ధిమంతులైన వారే రావాలి చిన్న చిన్న పిల్లలు రాకూడదు ఇది ఇంకా నీ 10-12 ఏళ్ళు నీకు ఇది ఇక్కడ నియమం అన్నాడు అప్పుడు అష్టావక్రుడు ఓహో ఈ యజ్ఞశాలలోకి ప్రవేశించాలంటే వృద్ధులకి అర్హత ఉందా అయితే మేము జ్ఞానవృద్ధులం మాకు అర్హత ఉంది కనుక లోపలికి పంపు మేమిద్దరూ జ్ఞానవృద్ధులం పంపించు మేము గొప్ప తపస్సు కలవారం బ్రహ్మచర్య నియమాన్ని పాటిస్తున్నాం మేము కూడా వేదం చదువుకున్నాం శుశ్రూషవశ్చాపి
jitendriyascha. Jnanagame chapi gataka sma nishtam. Nabalagitya vamanta vyamahuhu. బాలోప్యగ్నిర్దగతి స్పృశ్యమాన్. మేము పెద్దవారిని సేవిస్తాం, ఇంద్రియ నిగ్రహం కలవాళ్ళం. మేము అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు కాదు. శాస్త్రాన్ని బాగా చదువుకున్నాం. వయసును బట్టి చిన్నవాడు అని విప్రులను అవమానించకూడదు. కనుక మమ్మల్ని అవమానించకు, ఎందుకంటే నిప్పు రవ్వ చిన్నదైనా కూడా తాకితే చేతిని కాలుస్తుంది కదా అన్నాడు. అప్పుడు ద్వారపాలకుడు, ఓ బాలక, వాక్ సరస్వతి రూపం. ఆ వాక్కు అనేక రూపాలుగా ఏకాక్షర బ్రహ్మను బోధిస్తుంది. ఆ వాక్కు గురించి నీకు తెలుసా? తెలిస్తే నాకు చెప్పు. లోపల సాగే చర్చ చాలా గట్టిగా సాగుతుంది, నీకు తెలుసా? అందుచేత ముందుగా నిన్ను నువ్వు బాలకుడిగా తెలుసుకో. అందుచేత నిన్ను నువ్వు గొప్పవాడని పొగుడుకోకు. ఈ లోకంలో పండితుడు దొరకటం చాలా కష్టం. అసలు నువ్వు పండితుడివేనా జ్ఞానివేనా అని అడిగాడు. అప్పుడు అష్టావక్రుడు, ఓ ద్వారపాలక, శరీరం పెరిగితే జ్ఞానం పెరుగుతుందా? పెరగదు కదా. శరీరం బూరుగు విత్తనం లాంటిది, బూరుగు విత్తనం లాంటిది. బూరుగు విత్తనం పెరిగిన కొద్దీ సారం లేనిది అయిపోతూ ఉంటుంది కదయ్యా. చెట్టు చిన్నదైనా పండ్లు కాయలు కాస్తే అదే పెద్ద చెట్టు అనిపించుకుంటుంది. కనుక నువ్వు వయస్సును చూడకు, నువ్వు విద్యను చూడు. ఫలాలు లేని చెట్లు ఎంత పెరిగినా కూడా వ్యర్థం కదా. శరీరం పెరిగినా బుద్ధి పెరగకపోతే ప్రయోజనం లేదు. ఈ సత్యాన్ని గ్రహించు. మేం బాలకులమే అయినా బుద్ధివంతులం అన్నాడు. అప్పుడు ద్వారపాలకుడు, నాయన, బాలకులు వృద్ధుల నుంచే బుద్ధిని నేర్చుకుంటారు. వాడే మొదలటం లేదు, ఎందుకంటే అందరూ ఇక్కడ విద్యావంతులు అన్నాను కదా. అంత వాదిస్తున్నాడు. వృద్ధుల నుంచే బుద్ధిని నేర్చుకుంటారు, తర్వాత నెమ్మదిగా కాలంతో బాలురు కూడా వృద్ధులవుతారు కదా. ఇది పద్ధతి. కానీ అతి కొద్ది కాలంలో బాలురు జ్ఞానాన్ని సంపాదించడం అసంభవం. అది నీ విషయం, ఎలా సాధ్యమైంది అయ్యా? నువ్వు బాలుడివే అయినా వృద్ధుడిలాగా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంతవరకు మాట్లాడింది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంత వయసు అయిన వాడిలాగా నువ్వు మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు? ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది. నా ఈ సందేహాన్ని తీర్చు అని అడిగాడు. అప్పుడు అష్టావక్రుడు, నతేనస్తవిరోభవతి ఏనాస్య ఫలితం శిరక బాలోపియ ప్రజానాతి తం దేవాహ స్థవిరం విదుహు. ఓ ద్వారపాలక, జుట్టు నెరిసిపోయినంత మాత్రాన మనిషి వృద్ధుడు అనిపించకూడయా? అతడు బాలుడైనా జ్ఞాని అయితే దేవతలు అతడిని వృద్ధులు అని అంటారు, జ్ఞాన వృద్ధులు అని అంటారు. తెలుసా నీకు, జ్ఞానం సనాతనమైనటువంటిది, వృద్ధం సనాతనమైనటువంటిది. కొత్త కొత్త జ్ఞానమేమి పుట్టదు ఇప్పటికీ. ఏది కొత్తది పుడుతుందో అది కూడా సనాతనమే. అందుచేత వయస్సుతో కానీ ధనంతో కానీ బంధువులు ఎక్కువగా ఉండటంతో కానీ మనిషి వృద్ధుడు కాడు. బంధువులు ఎక్కువగా ఉన్నారు దాంతో కానీ, మనిషి ధనంతో కానీ వాడు వృద్ధుడు కాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.